హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే షూట్ చేసేస్తానండి మార్నింగ్ ఫోర్కి తుడుపు అయితే స్టార్ట్ చేస్తాను తుడిపైతే అయిపో వచ్చిందండి ఇంకే ప్లేస్లో కడిగేసి ముగ్గు పెట్టేసుకుందాము ముగ్గు అంటే పెద్దదేం పెట్టనండి జస్ట్ చిన్నగా పెడతాను కడగడం అయితే పూర్తి అయిపోయిందండి మొత్తం అంతా కడగదండి ఈశాన్యం ప్లేస్లో కడుగుతానంటే రోజు కలసం పెట్టడానికి చిన్న ముగ్గు పెట్టేసి కలసం అయితే పూజ అయిన తర్వాత పెడతానండి ఇంకా మిగతాదంతా కూడా తుడిచేసుకుందామండి నేను తుడిపోయిన తర్వాత ఫోటోలు యాడ్ చేస్తున్నాను బయట మెట్లు తోటి చేసుకొని ఆకలి తోటి చేసుకుంటాము బయట అయితే అయిపోవచ్చుందండి ఈ లోపల వైపు మెట్లోనూ తుడుచుకొచ్చేద్దాము మెట్లు అయితే తుడ్డం అయిన తర్వాత వీడియో షూట్ చేశాను తుడుపు అయితే పూర్తి అయిపోయిందండి పోగెత్తేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత పూజ గదిలోకి వెళ్ళిపోతాము ముందుగా పాత అన్నీ తీసేసి దేవుడి గది అయితే శుభ్రం చేసేస్తానండి దేవుడి గది వచ్చేసి తుడిచేసి గుడి పెట్టేసి దేవుడి దగ్గర అయితే తోమేసుకున్నాను ఆ తర్వాత పూజ అయితే పూర్తి అయిన తర్వాత రెండు ఫొటోస్ తీసి యాడ్ చేసేస్తానండి పూజ అయిన తర్వాత దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను దోశలు వచ్చేసి ముందు రోజు వేసానందా పిండి ఏదో కాస్త ఉండిపోయింది కదా అని మళ్ళీ కొన్ని దోసలు అయితే వేసేస్తాను ఈరోజు టిఫిన్ వచ్చేసి బజ్జీలు అండి ముందుగా దోశలు అయితే వేసేసి పక్కన పెట్టేసిన తర్వాత బజ్జీ ప్రిపేర్ చేసుకుంటాము ప్లెయిన్ దోశలు వేసానండి ఆనియన్ దోశలు వేసాను ఇంట్లో మా బాబు వచ్చి చిన్న చిన్న దోశలు కానీ ఏబీసీడీ దోశలు కానీ వేయమన్నాడు అందుకని వాడి కోసము మళ్ళీ ఏబీసీడీ వేసి వేస్తున్నాను జెడ్ వర్క్ వేయమన్నాడండి నేనైతే అన్నీ అయితే వేయను ఎఫ్ వర్క్ అయితే వేస్తానని చెప్పేసి వేసి ఇస్తానండి అయిపోయింది ఇంకొక గరిటి పిండి ఉందండి అది కూడా వేసేసుకుంటాము ఆ తర్వాత బజ్జీలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశ వచ్చేసి దోశ అంతా వేసిన తర్వాత పైన వన్ స్పూన్ కారం వేస్తున్నానండి కారం వేసిన తర్వాత ఆయిల్ వేసేసి ఇంక తిరిగి వేసేసుకుంటాము దోశలు వేసుకున్నాం కదా దోశలోకి వచ్చేసి దోసకాయ చ పచ్చడి అయితే చేస్తున్నానండి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా రెండు దోసకాయలు అయితే తీసుకున్నానండి పీలు తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాము ఈ లోపల నిక్కలు కావాలంటే తీసేస్తుంది లేదు అంటే కానీ ఉంచేసుకోవచ్చు నేనైతే తీసేసి చిన్న కింద కట్ అండి కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ముందుగా దోశకే పచ్చడి ప్రిపేర్ చేసేసుకుందామండి స్టవ్ అయితే వెలిగి మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది పప్పు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేగిపోయిందండి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకుందాము బాగా వేగిపోవాలండి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాము చింతపండు వేసేసుకుందాము అండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము అంతా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము అండి మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టడం అయితే పూర్తి అయిపోయిందండి తాలింపు పెట్టుకుందాము తాలింపు వచ్చేసి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంతే అండి తాలింపు పట్టేసి చట్నీ పైన మిక్స్ చేస్తాను బజ్జీలకు వచ్చేసి మినప్పప్పు అయితే నాన్ పెట్టేసి శుభ్రంగా కడిగేస్తానండి దాంట్లో పచ్చిమిర్చి ఉప్పు వేసి మిక్సీ పట్టేసి మిక్సీ పట్టిన తర్వాత రెండు కప్పులు మైదా పిండి కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేస్తానండి తర్వాత డీఫ్రెక్ సరిపడా ఆయిల్ అయితే పెట్టేస్తానండి బజ్జీలు అయితే వేయడం స్టార్ట్ చేస్తాను అక్కడక్కడైతే వీడియో షూట్ చేయడానికి అవేది కాదండి పిల్లలు అయితే ఫోన్ తీసేసుకునేవారు వాళ్ళు ఇచ్చిన తర్వాత మరలా వీడియో అయితే షూట్ చేస్తున్నానండి మిగతా పిండి అంతా కూడా ఇదే విధంగా చిన్న చిన్న బజ్జీల కింద వేసేసుకుందాము చిన్నవి ఎందుకు వేస్తాను అండి తొందరగా వేగిపోతాయి అని పెద్దవి అయితే లోపల వేగడానికి టైం పట్టేస్తుంది అని చిన్నవి అయితే తొందరగా వేగుతాయి అని చిన్నవే వేస్తున్నానండి మిగతా అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకుందాము ఇవన్నీ వేయడం అయిన తర్వాత ఒకసారి ఇవన్నీ గిన్నెలన్నీ తోమేసుకుందామండి బజ్జలు వేయడం అయితే చాలా వరకు పూర్తి అయిపోయిందండి ఇంకా కొద్దిగా పిండి ఉందో అది కూడా వేసేసుకుందాము వేగిపోయినాయి అండి ఇంక ప్లేట్లోకి తీసేసుకుందాము వేయడం పూర్తయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసుకున్నానండి ఇంక వీడియో అయితే షూట్ చేయలేదు పొటాటో కర్రీ ప్రిపేర్ చేయడానికైతే బయటకైతే వస్తానండి ఇవన్నీ కట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాము కట్ చేయడం అయితే పూర్తి అయిపోయిందండి రైస్ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను నానుంటే తొందరగా ఉడికిపోతుందని కట్ చేసి పీ కట్ చేసిన పీసెస్ని కూడా శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేశాను ఇంకా కర్రీ అయితే వీడియో తీయలేదండి ముందుగా పొటాటోస్ వేపేసిన తర్వాత కర్రీ అయితే తను పెట్టేసాను కర్రీ రైస్ అయితే రెండు అయితే ప్రిపేర్ చేయడం అయితే పూర్తి అయిపోయిందండి ఆ తర్వాత పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళకి బాక్సులు పెట్టేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత బట్టలు అయితే అండి ముందుగా పిల్లల బట్టలైతే ఉతికేసానండి ఇప్పుడు అవి జాడించేస్తాను ఇంకా దుప్పట్లు ఉన్నాయండి అవి దుప్పట్లు అయితే ఎన్నో కాదు ఒక మూడు దుప్పట్లు అంతే అండి దుప్పట్లు జాడించడం అయితే పూర్తయిపోయింది ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి ఇవి ఆరేసి వచ్చిన తర్వాత మిగతా బట్టలు నానపెట్టేసి ఉతకొచ్చా సగం బట్టలే నానపెట్టాను నానపెట్టిన బట్టలు అన్నీ అయితే ఉతకడం అయిపోయిందండి ఇప్పుడు ఈ బట్టలన్నీ పైకి తీసుకెళ్ళి ఆరబెట్టుకోవాలి బకెట్లు అయితే సరిపోవట్లేదు అనేసి టబ్లు వేసి అండి ఇంకా యూనిఫామ్ ఉతకాల్సినవి అయితే చాలానే ఉన్నాయి బట్టలు అయితే అన్నీ ఆరిపెట్టడం అయితే అయిపోయిందండి మిగతా బట్టలన్నీ ఉతికి వచ్చేసరికి ఈ బట్టలన్నీ ఆరిపోతాయి చాలా ఎండ అయితే ఉంది మిగతా బట్టలన్నీ కూడా నానబెట్టేసానండి చాలా వరకు ఉతకడం అయితే పూర్తి అయిపోయింది ఇంకా జాడించి వస్తే గోడ మీద పెట్టేస్తే వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత పైకి తీసుకెళ్ళి ఆరిపెట్టేసుకుందాము ఇంకా చాడించడం అయితే వీడియో షూట్ చేయడం అవ్వట్లేదండి ఇంక లాస్ట్ ఫ్రెండ్ కదా అని లాస్ట్ అయితే వీడియో తీసాను ఇంక ఇవన్నీ పైకి తీసుకెళ్ళి అండి ఇంక బకెట్లో వేసి పట్టుకెళ్ళిపోతున్నాను ఈ లోప మిగతా బట్టలు అన్నీ కిందకైతే అండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మాది మిల్లు వెనకాతులు ఉంటుందండి విల్లు అందుకనేసి చాలా దుమ్ము వచ్చేస్తుంది ఎప్పుడు తాళ్ళు అప్పుడే తుడుచుకుంటూ ఆరేసుకుంటూ ఉండాలి ముందుగా తాళ్ళు అయితే తుడిచేస్తున్నానండి అన్ని తాళ్ళు తుడిచేసి బట్టలు అయితే ఆరిపెట్టేస్తాను తాళ్ళు తొడడం అయితే అయిపోయిందండి ఇంకా బట్టలు అయితే ఆరివేసేసుకుందాము ఒక రెండు గంటలు బట్టలన్నీ బట్టలు అన్నీ ఆరిపోతాయండి చాలా ఎండగా ఉంది అన్ని బట్టలకి క్లిప్పులు పెట్టేసి ఇంకా కిందకి వెళ్ళిపోదామండి ఇంక సాయంత్రం వరకు అయితే పైకి అయితే రానండి మళ్ళీ మొగ్గలకి వచ్చే టైంకి మొగ్గలు వచ్చేసుకుని ఈ బట్టలు అయితే పట్టుకెళ్ళిపోతానండి కిందకు వచ్చేసిన తర్వాత ఇది పోల కుండి మొక్క అది కుండి అండి చిన్ని మొక్కతో కుండి తెచ్చారు ఇప్పుడు మొక్కని భూమి మీద వేసిన తర్వాత ఆ కుండీ వేసి చేయడం ఎందుకని సిమెంట్ ఇసుక బాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసి అడుగున ఒక కవర్ పెట్టేసుకుని అండి ఆ సిమెంట్ ఇసుక కలిపిన మిశ్రమం దీనిలో వేసేసుకోవాలి కుండీలో వేసిన తర్వాత చీపురు పుల్లలు ఉంటాయి కదండి ఆ చీపురు పుల్లలు అన్నీ గుచ్చేసుకుందాము ఇది దేనికోసం ప్రిపేర్ చేస్తున్నానంటే అండి పూజ చేసుకున్న తర్వాత అగరత్తులు పెట్టుకోవడానికండి ఈ విధంగా చీపురు పుల్లలు గుచ్చేసి ఎండలో పెట్టేసుకుంటే ఈ ఎండకైతే ఈవినింగ్ వరకు అయితే సరిపోతుందండి నేను మరలా ఈవినింగ్ షూట్ చేసిన వీడియో చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ పుల్లలు తీసేసుకుంటే ఈ ప్లేస్లో ప్రతిరోజు పూజ చేసుకున్న తర్వాత అగరత్తులు పెట్టుకోవచ్చు అండి ఈరోజు మా ఇంటికి వచ్చిన అతిథండి తేలు చూడండి ఎలా కదులుతుందో చూసారు కదండీ ఆ తర్వాత లంచ్ చేసిన తర్వాత గిన్నెలు అయితే అన్నీ తోమేసానండి గిన్నెలు తోమేసి ఇవి ఎక్కడికి అక్కడ సదరేసుకుంటాను తోమడం అయితే పూర్తి అయిపోయిందండి ఫస్ట్ టైం తెచ్చిన బట్టలు అయితే బెడ్రూమ్లో చైర్లో అయితే పెట్టేశాను ఈ లోపు గోరింటాకు పెట్టుకోవచ్చు కదా అనేసి గోరింటాకు అయితే మిక్సీలో అయితే వేస్తున్నానండి ఒక చెక్క చిటికటి చింతపండు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ అయితే పట్టేస్తాను వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి పలుచి పడిపోతుంది ఒక రౌండ్ అంతా నలిగిపోయిన తర్వాత మిగతాకంతా వేసేసి మరలా మిక్సీ అయితే పట్టేస్తానండి గోరింటాకైతే రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేసుకుందాము అయితే తీసేస్తానండి ఒక గంట ఉంటే సరిపోతుందండి ఎక్కువ టైం అవసరం ఉండదు గంటకే చాలా బాగా పండుతుంది గోరింటకైతే పెట్టుకోవడం కూడా పూర్తి అయిపోయిందండి వన్ అవర్ తర్వాత కడిగేసిన తర్వాత ఫోటో తీసి యాడ్ చేశాను గార్డెన్ చూపిస్తానండి అండి చూడండి ఎంత బాగుందో గుత్తు పూలండి తెల్ల పూలు ఇంకా రోజెస్ అయితే చాలానే ఉన్నాయి ఈ వీడియో వచ్చేసి ఈ గార్డెన్ది ఇప్పటిది కాదండి వన్ ఇయర్ బ్యాక్ది నా వీడియో అలా ఉండిపోయింది కదా ఈ వీడియోలో యాడ్ చేసేద్దాం కదా అనేసి దీంట్లో అయితే మిక్స్ చేస్తాను చూస్తున్నారా అన్న ఎంత బాగుందో ఈ పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం అండి నందివర్ధనం పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా రోజెస్ చూడండి మా చిన్న బాబు అయితే ఫ్లవర్స్ చూపిస్తున్నాడు అండి నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఈ పువ్వులు చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి క్యాబేజ్ అయితే కట్ చేశానండి క్యాబేజీ పకోడీ ప్రిపేర్ చేయడానికి అండి ఒక రెండు కప్పులు శనగపిండి వేసాను చిటికటి పసుపు ఒక టీ స్పూన్ వామ్ వేసానండి వన్ స్పూన్ కారం వేసాను అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి కరివేపాకు వేసేసుకుందాము వాటర్లో ఉప్పు వేసేస్తానండి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఈ వాటర్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము క్యాబేజీ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా ఉంటుంది డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది క్యాబేజీ పకోడీ అంతా కూడా ఇదే విధంగా వేసేసుకుందామండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి అంతా వేగిపోయింది ప్లేట్లోకి తీసేసుకుని మిగతా కూడా ఇదే విధంగా వేసేసుకుందాముంది ఇంత వేయడం అయితే చూపించట్లేదండి తర్వాత చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అంటే ఒక చేత్ వేస్తూ వీడియో షూట్ చేయడం అయితే అవ్వట్లేదండి క్యాబేజ్ పకోడీ వేసిన తర్వాత ఆనియన్ పకోడీకి అయితే ప్రిపేర్ అన్నీ చేసేసి ఉంచుకున్నాను ఉంది క్యాబేజ్ పకోడి పకోడి పకోడీ వేయడం అయితే పూర్తి అయిపోయిందండి అయితే టీ పెట్టేసాను క్యాబేజ్ పకోడీ వేయడం అయితే పూర్తి అయిపోయింది కదండి ఇంకా ఆనియన్ పకోడీ కూడా వేసేసుకుంటాము ఇదే పిండిలో శనగపిండిలో ఆనియన్స్ వేసేసి కారం సాల్ట్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేస్తానండి ఇప్పుడు ఆనియన్ పకోడీ అయితే వేయడం అయితే చాలా వరకు అయిపోయిందండి నేను లాస్ట్ది ఒకటి షార్ట్గా వీడియో అండి పకోడీలు చేయడం అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి జున్ను ప్రిపేర్ చేస్తున్నానండి బెల్లం అన్ని తుర్మేసి పెట్టుకోవాలండి ఇప్పుడు జున్నుపాలు వేసాను డైలీ వాడుకునే పాలు ఉంటాయి అవి అవైతే వేసాను బెల్లం అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి లేదంటే బెల్లం వేసేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేస్తే బెల్లం అంతా కరిగిపోతుంది లేదు వెంటనే ప్రిపేర్ చేసేసుకోవాలంటే కనుక ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి అక్కడక్కడ బెల్లం ముక్కలు అయితే ఉంటాయి కదా అవి కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి బెల్లం అయితే అంతా కరిగిపోయిందండి మిరియాలు వచ్చేసి గ్లాస్తో చితగొట్టి తీసుకుందామండి లేదు అంటే రుబ్బర పత్రంతో అన్న చితగొట్టి తీసుకోవచ్చు లేదు అంటే మిక్సీ పట్టి మిరియాల పౌడర్ చేసుకోవచ్చు నేనైతే తక్కువే కదా అనేసి గ్లాస్తో అయితే అండి ఇప్పుడు ఈ జున్నీపాన్ని వడకెట్టేసుకోవాలండి దీనిలోకే ప్రిపేర్ చేయవచ్చు జున్నాను ఇంకా డైరెక్ట్గా దీంట్లోకే వడకెట్టేస్తున్నానండి ఇప్పుడు దీనికి మూత పైన మిరియాల పౌడర్ వేసేసి మూత పెట్టేసుకుందాం అండి మీరు కావాలంటే యాలకులు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంకా మిరియాలే ఎక్కువ వేస్తున్నానండి యాలకులు అయితే యాడ్ చేయట్లేదు మూత పెట్టిన తర్వాత పక్కన బాండి పెట్టేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి జున్ను ఉడకడానికి ఆ వాటర్ వేడక్కాక జున్ను పెట్టుకున్న పాత్ర పెట్టేసుకుని పైన మూత పెట్టేసుకుంటే ఆవిరికి జున్ను అయితే రెడీ అయిపోతుందండి ఈ అయితే ముందుగానే ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే జున్ను పెట్టడం పక్కన స్టవ్ ఖాళీగా ఉంచడం ఎందుకు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు మిగతా జున్ను పాలు వచ్చేసి దీంట్లో కొడకెట్టేస్తాను అండి దీనిలో కూడా మీరు పౌడర్ వేసేస్తాను ఒక ప్లేట్ అయితే మూత పెట్టేసుకుందామండి ఈ లోపి జొన్న అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మూత తీసి చూసుకుందాము ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందండి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ స్పీడ్లో పెట్టేసుకుందాం తొందరగా అయిపోతుందండి పక్కన వచ్చేసి ముల్కడ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి అంటే ఈవినింగ్ కర్రీ రెడీ అయిపోయి ఉంటుందనండి ఆ జున్ను అయితే అయిపోయిందండి ఇంకొక పాత్రలోకి తీసుకున్నది లోట అయితే పెట్టేస్తానండి మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఒక ట్వంటీ మినిట్స్లో జున్ను రెడీ అయిపోతుంది ఇక్కడ నాకు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కూడా పూర్తి అయిపోయిందండి జున్ను చూడండి ఎంత బాగుందో మీలే ఎంతమందికి జున్ను అంటే ఇష్టం అండి ఈ జున్నుని ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటే చాలా బాగుంటుందండి రెండోసారి పెట్టుకుని జున్ను కూడా రెడీ అయిపోయిందండి కర్రీ కూడా ఓన్లీ ఒకసారి గుమ్మాలు అయితే లోపలంతా తుడిచేస్తున్నానండి తుడిచిన తర్వాత హౌస్ క్లీనింగ్ చేసేసుకుందాము తుడ్డు అయితే పూర్తి అయిపోయిందండి ముందుగా వంటగదిలో బల్లంతా తుడిచేసుకొని తుడిచేసుకుని టీవీ కింద పక్కన టేబుల్ చర్ అన్ని శుభ్రమైతే చేసేసుకున్నానండి ఇంక వీడియో అయితే షూట్ చేయట్లేదు క్లీనింగ్ అయిన తర్వాత బెడ్రూమ్లు రెండు ఫస్ట్ క్లీనింగ్ చేస్తాను అండి ఆ తర్వాత కిచెన్లోకి వెళ్తాను కిచెన్ అయిన వెంటనే హాల్లో హాల్ పెట్టేస్తానుండీ ఇంకంతా కూడా వీడియో అయితే షూట్ చేయట్లేదండి హాల్లో సోఫా దగ్గర పెట్టేటో చిన్న క్లిప్ అయితే తీసి యాడ్ చేస్తానండి హౌస్ క్లీనింగ్ అంతా అయిన తర్వాత పైకి వెళ్ళి మిగిలిన బట్టలు కూడా తెచ్చేసుకొని కొన్ని మొగ్గులు ఉంటే కోసుకొచ్చేద్దాం అండి చూసారు కదండి మొగ్గలు కోయడం అయితే పూర్తి అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ అంతా ఎండగా ఎండ ఎక్కువ ఉందనేసి ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదని బట్టలు ఆరేసేటప్పుడు ఇప్పుడు ఈవినింగ్ చల్లగా ఉంది కదండి మారేడు చెట్టు అయితే అండి మారేడుకాయలతో మారేడు చెట్టు ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదండి మారేడుకాయలు వచ్చేసి ఒక యాభై యాభై ఐదు అలా వరకు చాలానే ఉన్నాయండి నేనైతే లెక్క పెట్టాను నిన్న లేత చిగురుతో చాలా అందంగా ఉందండి చుట్టూ క్లైమేట్ కూడా ఒకసారి చూసేద్దాము మొగ్గలు కోసిన తర్వాత ఈ బట్టలన్నీ తీసుకుని ఇంకా కిందకి అయితే వెళ్ళిపోదాముంది క్లైమేట్ చూడండి ఎంత బాగుందో మొగ్గలు కోయడం అయితే పూర్తయిపోయిందండి ఇంక వెళ్ళిపోదాము కిందకు వచ్చిన తర్వాత స్టవ్ వెలిగ స్టవ్ అయితే వెలిగించేసానండి దుంపలు ఉడకపెట్టడానికి ముందుగా వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత దుంపలన్నీ వేసేసానండి దుంపలన్నీ ఉడికిన తర్వాత బెల్లం వేసాను తురుము పెట్టుకుని బెల్లం వేసానండి బెల్లం వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ఈ స్వీట్నెస్ అంతే దుంపలకు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మూత పెట్టేసుకుందాము టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది మార్నింగ్ కర్రీ కానీ గోంగూర ప్రిపేర్ చేయొచ్చాను గోంగూర ఒక నాలుగు పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసేస్తానండి స్టవ్ వెలిగించేసి పెట్టేసాను ఒక ఫైవ్ మినిట్స్లో గోంగూర అయితే తొందరగానే ఉడికిపోతుందండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి తాలింపు పెట్టేసుకోవచ్చు తాలింపు వచ్చేసి మార్నింగ్ పెడతానండి చల్లారాక మిక్సీ పట్టేసి పక్కన పెట్టేస్తాను గోంగూర అయితే ఉడికిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము పైనుంచి మొగ్గలు కోసుకొచ్చిన కరివేపాకు తెచ్చుకుని ఇలా దూచేసి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ మంత్ వరకు సరిపోతుందండి గుమ్మడు వడియాలు లాస్ట్ వీక్ వీడియోలో గుమ్మడి వడియాలు చూపించాను కదండి గుమ్మడి వేడియాలన్నీ తీసి డబ్బాలో స్టోర్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండె కింద వస్తుంది కదండీ అదంతా కూడా ఫ్రై చేసేసానండి అంతా ఫ్రై చేసేసి ఒక డబ్బాలో మూత పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కాలతే అప్పుడు చార్ పెట్టుకున్నాడు చారు పెట్టుకున్నప్పుడు తీసుకోవడానికి బాగుంటుందండి నేనైతే రెండు డబ్బాల్లో అయితే పెట్టేసానండి ఏదన్నా పులుసు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఇది వేసుకుంటే చాలా బాగుంటుందను కర్రీ ఆ తర్వాత వచ్చేసి ముందుగా గ్యాస్ అయితే క్లీన్ ఈ ఈలోపు బయటకు వస్తే నైట్ టైం అండి నైట్ తాబేలు అయితే వచ్చింది కదా అని వీడియో అయితే షూట్ చేయడానికి అవ్వలేదు అనేసి చిన్న చిన్న ఫొటోస్ తీసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి తాబేలు చూడండి ఈరోజు ఇంటికి వచ్చిన అతిథులు రెండు అండి ఒకటి తేలు రెండు తాబేలు అదే వెలుగులో అయితే వీడియో అయితే బాగుద్దునండి కానీ బాగా నైట్ టైం వచ్చింది కదా వీడియో తీయడం అయితే అవ్వట్లేదండి ఇంక లోపలికి వచ్చిన తర్వాత అప్పటికే గ్రైండర్లో పప్పు అయితే వేసేస్తానండి మార్నింగ్ ఇడ్లీ కనేసి తర్వాత స్టవ్ మీద నలుగా పిండి అప్పు నెయ్యి ప్రిపేర్ చేద్దాం కదా అని బాండీ అయితే పెట్టేసి వెన్న తీసింది అండి ఒక ట్వంటీ మినిట్స్లో స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదండి నెయ్యి అయితే చాలా వరకు రెడీ అయిపోయింది నెయ్యి వచ్చేసి పప్పులో వేసుకోవడానికి చాలా బాగుంటుందండి నేను బిర్యానీలు చేసేటప్పుడు నెయ్యి వేస్తాను మనం రైస్ ప్రిపేర్ చేస్తాం కదండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా రైస్ ప్రిపేర్ చేసిన తర్వాత వార్పు తీసాక కొద్దిగా నెయ్యి వేసి కృష్ణార్పణం అని ముందు దేవుడికి అలా సమర్పించాలంటండి ఈ లోపల నెయ్యి అయితే రెడీ అయిపోయింది తీసిన పిండిలోకి పిండి అయితే నలిగిపోయింది నూక కలిపేసుకుందామండి నూక కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఈ లోప ఇవైతే అన్నీ తోమేసుకున్నాను నెయ్యి కాచిన మళ్ళీ స్టవ్ వచ్చేసి మళ్ళీ క్లీన్ చేస్తానండి తుప్పర్లు పడతాయని ముందే పాలు అయితే పెట్టానండి మళ్ళీ పాలు అయితే దించేస్తాను తర్వాత మళ్ళీ పాలు పెట్టాను ఈ గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత గిన్నెలు తాముడం అయితే పూర్తి అయిపోయిందండి లోపల టీ పెట్టమంటే రెండు యాలకులు వేసేసి చిన్న అల్లం ముక్కేసి టీ అయితే పెడుతున్నాను అండి డికేషన్ అయితే మరిగిపోయింది పాలు వేసేసుకుందాము టీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మార్నింగ్ కర్రీ కనేసి గోంగూరతో పాటు ఆకాకరికాయ కర్రీ కూడా ప్రిపేర్ చేద్దామని ఇవైతే శుభ్రం చేసి పెట్టేసుకుంటున్నానండి అప్పుడు పని తొందరగా అయిపోతుందని ఇవి మధ్యలోకి రెండుగా తీసేసుకొని రెండుగా కట్ చేసేసుకుని లోపల ఇక్కలన్నీ తీసేసుకోవాలండి అసలు అయితే క్లీన్ చేస్తే నేనైతే వీడియో అయితే షూట్ చేయలేదండి లాస్ట్ టైం తీసిన వీడియో ఉంటే ఇక్కడ యాడ్ చేసేసుకున్నానండి ఈ పనంత అయిన తర్వాత ఐరన్ అయితే చేసేసాను ఐరన్ చేసేటట్టు కూడా వీడియో అయితే షూట్ చేయడం అవ్వలేదండి చేసిన తర్వాత ఫోటో అయితే తీసుకుని ఆ ఫోటోలో యాడ్ చేసేసుకున్నాను మార్నింగ్కి ఇబ్బంది లేకుండా ఉంటుందని బెల్ట్లు కూడా ఇప్పుడే పెట్టేసుకుంటానండి మీరు ఆ బట్టలు అన్నీ కూడా ఇప్పుడే ఐరన్ చేసేసుకుని ఎక్కడే ఒకటి చదివేసుకుందాము అన్నీ చేయట్లేదండి యూనిఫామ్ కావాల్సినవి మాత్రమే చేశాను ఐరన్ చేయడం అయితే పూర్తి అయిపోయిందండి కబోర్డ్లో పెడదామని ఒకసరికి మా చిన్న బాబు వచ్చి కబోర్డ్ అంతా కూడా చాలా గత్తరగా చేస్తాడన్న ఇంకా గత్తరగా ఉంది కదా ఇంక మొత్తం తీసేసి ఒకసారి సదరేయచ్చు పేపర్ కూడా చిరిగిపోయిందండి ఇంకా న్యూస్ పేపర్లు వేసి కబోర్డ్ అంతా ఒకసారి శుభ్రంగా తుడిచేస్తాను క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత పేపర్లు వేసేసాను ఇంక ఈ బట్టలు అన్నీ కూడా మడత పెట్టేసి మళ్ళీ ఎక్కడ ఎక్కడ చదిరేస్తాను అండి జస్ట్ ఫోటోలు తీసి యాడ్ చేశానండి కానీ అయితే చాలా టైం పట్టిందండి ఇంకా చాలా బట్టలే ఉన్నాయి ఇవన్నీ కూడా మడత పెట్టేసానండి సగం మడత పెట్టిన తర్వాత మిగతా బట్టలు అన్నీ మడత పెడుతున్నాను నేను ఇలా చదురుకుంటుంటే మా బాబు వచ్చేసి గోల్డ్ ప్లే బటన్ ప్రిపేర్ రెడీ చేస్తానని చెప్పేసి ఒక అట్ట మొక్క తీసుకుని ఈ విధంగా చేస్తున్నాడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి